ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు చైనాకి కంచుకోటలు ఒకప్పుడు. ఈశాన్య రాష్ట్రాలలో స్థానికులని రెచ్చగొడుతు ఇక్కడ జోక్ ఏంటంటే పాకిస్తాన్ అలాగే అక్కడ బెలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళని ఈశాన్య రాష్ట్రాల్లోకి చొరబడేలా సహకరించేది చైనానే. అదే సందర్భంలో వాళ్ళందరూ చొరబడుతున్నారు కాబట్టి మీ సంస్కృతి సంప్రదాయాల్ని వాళ్ళు నాశనం చేసేస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళు చొరబడేందుకు సహకరిస్తున్నటువంటి భారత ప్రభుత్వం మీద తిరగబడండి అంటూ వాళ్ళ చేత తీవ్రవాద సంస్థలు ఏర్పాటు చేయించి ఆయుధాలు ఇచ్చి సొమ్ములు ఇచ్చి నడిపించేది చైనానే. అంటే రెండు వైపులు అదే చేస్తుందన్నమాట. పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చినేమో చొరబడేలా చేస్తుంది, అదే సందర్భంలో స్థానికులకు డబ్బులు ఇచ్చినేమో మీకు మేమైతే గౌరవం ఇస్తున్నాం కానీ భారత్లో మీరు భాగం కాదు, మీరు మా వాళ్ళు కాబట్టి మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు వాళ్ళని గొడవ చేయండి వాళ్ళని చంపేయండి అని చెప్తూ ఉంటుంది, వాళ్ళకి ఆయుధాలు డబ్బులు ఇస్తుంది. ఈ డబుల్ గేమ్ ఆడేటువంటి చైనాకి ఇప్పుడు పెద్ద స్ట్రోక్ అయింది ఏంటంటే ఓ పక్కన భారత్ అటు పాకిస్తాన్ వైపు నుంచి కంట్రోల్ పెట్టింది, బంగ్లాదేశ్ దగ్గర కంట్రోల్ పెట్టింది, సిఐఏ తర్వాత ఒక సీరియస్ ఇష్యూ నడుస్తోంది. రెండో వైపున వచ్చేటప్పటికి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థల వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిపి వాళ్ళకి కొంతమందిని రాజకీయాల్లో ఎన్నికల్లో కూడా మనం పోటీ చేయించింది. అదే సందర్భంలో మిగతా వాళ్ళు కొంతమంది ఎవరైతే పారిపోయారో వాళ్ళని వెంటాడి వేటాడి కాల్చి చంపడం కూడా చేసింది. అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ 3-4 చేసింది. అక్కడ మొదటిసారి భారత సైన్యం డైరెక్ట్గా చేసింది, రెండవసారి మయన్మార్ సైన్యంతో కలిసి మరీ చేసింది. మయన్మార్ సైన్యాధికారే ఓపెన్గా రష్యాకి సంబంధించినటువంటి టెలివిజన్ ఇంటర్వ్యూలో ఈ విషయం కూడా చెప్పాడు, చైనా ఇలాగ అక్కడ తీవ్రవాదాన్ని ప్రోత్సహించేది చైనా అని అన్నటువంటి విషయం, భారత్కి అందుకని మేము సహకరించామన్నటువంటి విషయం కూడా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అది చైనా చెప్పు చేతలోకి వెళ్ళి అది పక్కన వేరే టాపిక్. ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే మిజోరాంలో తాజాగా ఓ పక్కన చైనా సరిహద్దుల్లో మోహరించింది, రెండో పక్కన వచ్చేటప్పటికి మిజోరాంలో ఒక యుద్ధం చేయడానికి తగినంతటి సామాగ్రి దొరికింది. నిన్న నే మేజర్ రికవరీ ఆర్మీ రికవర్డ్ వార్ లైక్ స్టోర్స్ నేమ్లీ 1.3 టన్స్ ఎక్స్ప్లోజివ్ పౌడర్, 2000 సేఫ్టీ ఫ్యూజెస్, 925 ఎలక్ట్రిక్ డెటనేటర్స్, 3000 స్పెషల్ డెటనేటర్స్. ఇది కీలకమైనటువంటిది. ఇన్ని ఆయుధాలని అక్కడ ఆర్మీ పట్టుకుంది ఆపింది. ఇది కీలకమైనటువంటి అడుగు, అంటే చైనా చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ పరాకాష్ఠ.